ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వారందరూ క్రమశిక్షణ చర్యలకు గురవుతారని అనపతి ఎమ్మెల్యే చేసిన ప్రకటనను వైసీపీ పార్టీలోని అసంతృప్తులను ఆహ్వానిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం దొప్పలపూడి గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచ్ 10 వార్డుల అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎవరైతే 10 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో క్రమశిక్షణ చర్యలకు గురవుతారో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసి క్రమశిక్షణ చర్యలకు గురవుతారో వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో అక్రమంగా కేసులు పెట్టడం బలవంతపు ఏకగ్రీవాలు చేయడానికి వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే గత 2 రోజులుగా తనపై ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా వెనకడుగు వేసేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ అభ్యర్థి చెర్ల సీతారత్నం, గంగిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మి, సతీష్, శ్రీను, గ్రామ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మనందరం తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయడం కోసం కంకణం కట్టుకొని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అందరూ ఐకమత్యంతో ఇవాళ పనిచేయడానికి ముందుకు వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మొట్టమొదటగా మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు ఈ సమావేశంలో మనకి సర్పంచ్ అభ్యర్థిగా మన సీనియర్ నాయకులు గంగిరెడ్డి గారి సతీమణి శ్రీమతి సీతయ్యమ్మ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మిగిలిన వార్డు సభ్యులందరినీ ఇప్పుడు మనం చూసుకున్నాం. వారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మరి యువ నాయకులు సతీష్ గారు, అదేవిధంగా లక్ష్మి గారు, మిగిలిన వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఓటెయ్యాలనేది ప్రజల్లో ఒక అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంది. మరి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు దిగుతూ ఉంది, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉంది, దారుణంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎంత ఏ స్థితికి ఇవాళ వైఎస్ఆర్సీపీ దిగజారింది అనడానికి ఒక ఉదాహరణ మీకు. ఒక గ్రామంలో, పెదపూడి మండలం ఒక గ్రామంలో మనకి ఒక సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ సర్పంచ్ అభ్యర్థిని 3-4 రోజుల పాటు విత్డ్రా చేసుకోమని బెదిరించడం, అతను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకపోతే ఆ అభ్యర్థి అక్కగారిని తీసుకుని వచ్చి అక్కగారు అక్కగారు అత్తగారు వచ్చి నువ్వు విత్డ్రా కాకపోతే మీ అక్కను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాం, నువ్వు విత్డ్రా అయితే మీ అక్క కాపురం నిలబడుతుంది అనే స్థాయికి బెదిరింపులు పరిస్థితి వచ్చింది. అంత నీచ స్థితికి ఇవాళ వైఎస్ఆర్సీపీ దిగజారిపోయింది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు, నేను సచ్చీలుణ్ణి, నేను నిజాయితీపరుణ్ణి, నేను అన్నా హజారేకి మరో రూపం, గాంధీ గారు మరలా నా పేరుని నా రూపంలో పుట్టారు, ఇటువంటి పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు.